నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. హైడ్రా హైడ్రా పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైతే అక్రమాలకి అక్రమ కట్టడాలకి పూనుకున్నటువంటి ప్రతి బిల్డింగ్ను కూడా కూల్చివేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎఫ్టిఎల్ అంటే చెరువులకు పరిధిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఎవరైతే అక్రమంగా కట్టారో కట్టడాలను కూల్చేస్తున్నారు. ఎఫ్టిఎల్ అండ్ బ్రఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా అది పేద లేకపోతే ధనిక వర్గాలు అనేది ఆలోచించకుండా మొత్తం కూల్చేస్తున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ పేద ప్రజల మీదే ఈ ప్రభుత్వం ఎక్కువ జులుం చూపిస్తుందని చెప్పేసి అందరూ కూడా ప్రజలు కూడా చూస్తా మాట్లాడుతూ ఉన్నారు. అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం బాలకృష్ణ కాలనీ కేటీఆర్ బాలకృష్ణ నగర్ కేటీఆర్ కాలనీలో ఉన్నాం, కేసీఆర్ కాలనీలో ఉన్నాం. ఈ కేసీఆర్ కాలనీలో ఆల్రెడీ అధికారులు వచ్చి ఇక్కడ ఆల్రెడీ కొన్ని సర్వేలు చేశారు. త్వరలో ఇక్కడ వీళ్ళకి నోటీసులు ఇచ్చి అన్నీ కూడా కూల్చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. చూస్తే ఆ ముంగడదంతా కూడా చెరువే. ఈ చెరువుకు సంబంధించినటువంటి ఏరియాలో ఇక్కడ నాల ఆ నాలకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఈరోజు మొత్తం సర్వేలు నిర్వహించి ఇక్కడ కూడా కూల్చివేతలకి పూనుకున్నట్టుగా ఇక్కడ చాలామంది స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ స్థానికులుగా చాలామంది ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇళ్ళు కట్టుకుని ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అడిగి తెలుసుకుందాం నిజంగా అసలు ఏం జరుగుతుంది, మరి వీళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా, లేకపోతే ఏమన్నా అధికారులు వచ్చి వీళ్ళకి ఖాళీ చేయమని చెప్పడం జరిగిందో ఏంటనేది వీళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? రామచంద్ర అండి. రామచంద్ర గారు, రామచంద్ర గారు ఏంటి అసలు నిజంగానే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ ఇంతవరకు వచ్చారు మున్సిపాల్ వచ్చేసి మార్కులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ ఇక్కడ మీ మార్కులు ఎందుకు ఇచ్చి? పట్టభూములు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇవి పట్టభూములు. అన్ని పాస్ బుక్లు, పానీలు, లేవట్లు, ఇంటి హౌస్ నెంబర్లు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయి, కరెంట్ మీటర్స్ ఉన్నాయి, మన హౌస్ నెంబర్ రోడ్స్ పడ్డాయి. మీకు మూసికి చాలా దూరం ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మీరు ఎందుకు మార్కులు పెడుతున్నా అడిగితేను మా రేవంత్ రెడ్డి దీనికి పర్మిషన్ తీసుకొని దానికి రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎంత ఉన్నాయో దానికి త్రిపుల్ రేటు ఇస్తానంటున్నారు. దానికి అందువల్ల మేము మార్కులు పెట్టామని చెప్పేసి ఒక మున్సిపల్ అతను మాకు చెప్పారు. దానివల్ల మేము చూపుకున్నాము, ఇంతవరకు కూడా వీళ్ళు రాలేదు, ఇప్పుడు వచ్చారు. మాకు నోటీసులు రాలేదు, ఎవరు వచ్చి కాల్ చేయమని చెప్పలేదు, ఇక్కడ ఏలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాలేదు. ఇప్పుడు వచ్చి వీడియో వాళ్ళు వచ్చేసి కూల కొడుతున్నాము చేస్తున్నాం అంటే అక్కడ మూచి ఉన్నది, మూచి తరపున అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడికి వెళ్ళి తీయాలి? మూచి సెంటర్లకి వెళ్ళి తీసి ఇక్కడ ఎంత తీసుకోవాలి, అక్కడ తరపున ఎంత తీసుకోవాలి, ఆ రెండు విధాలు కొలతలు పెట్టుకొని తీసుకొని మార్కులు పెట్టండి. మీ గవర్నమెంట్ లాంటి ఏమున్నా మీరు తీసుకోండి. మిగతా పాస్ బుక్లు, పానీలు, డాక్యుమెంట్స్ తీసుకున్న పట్టదారులకి మేము కబ్జాలు చేయలేదు, మేము కుడిసెలు చేసుకోలేదు. ఎవరు ఉన్న 50, 30, 40, 20 గదాలు కొనుక్కొని మేము సంవత్సరాలు చేస్తున్నాం. దీనివల్ల మీరు మాకు ఇక్కడికి 20-25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 20 సంవత్సరాలు కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చింది, నీళ్లు వచ్చాయి, రోడ్లు పడ్డాయి, డ్రైనేజీలు పడ్డాయి. ఇంతవరకు మాకు ఎలాంటి ఏ ముఖ్యమంత్రి వచ్చిన గారు ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఈ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మా రేవంత్ రెడ్డి వస్తే ఎంతో మాకు మేలు చేస్తాడు అని చెప్పి మిమ్మల్ని మేము గెలిపించుకుంటా అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కోసే మనిషి రేవంత్ రెడ్డి ఈ పబ్లిక్ మొత్తాన్ని ఆగమాగం చేసి చిత్రగంతం చేసి ఆగమాగం చేస్తున్నాడు. కానీ దయచేసి ఈ పబ్లిక్ దయచేసి చూసుకొని గరీబులను కాపాడండి. చెరువులు మూసలు అక్కడ చూసుకొని ఉన్న వాళ్ళను కూలగొట్టించి గరీబులను కాపాడమని చెప్పి దయచేసి. కానీ చూసుకుంటే మరి ఇప్పుడు అక్రమంగా కట్టడాలు కట్టడం అనేది లేదు, ఈ పాస్ బుక్లతో సహా ఉన్నాయి. ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ వరకు ఉందో, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉందో అక్కడ వచ్చి చేసుకోండి. రిజిస్ట్రేషన్ హౌసెస్ ఉన్నాయి, మన పానీలు ఉన్నాయి, పాస్ బుక్లు ఉన్నాయి, మున్సిపల్ టాక్స్లు ఉన్నాయి. మీకు రావడం ల్యాండ్ ఉంటే ఎంతవరకు ఉందో అది తీసేసుకోండి. అక్రమంగా మీకు ఎంత ఎంత కావాలంటుంటే అంతవరకు మీ ఎగ్రిమెంట్ పెట్టుకుంటూ పోయి ఇంతవరకు కూల్ చేస్తాము, ఇంతవరకు చేస్తామంటే కరెక్ట్ కాదు అది. ఇంతవరకు ఏ మనిషి రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ముఖ్యమంత్రి రాలే, ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు రాలేదు. ఇంద్రమంగించాలి కూడా ఇంతవరకు రాలేదు. సో మరి ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చారు? మరి ఈ వీడియో వాళ్ళు ఇక్కడ అంత పోతుంది అంటే పబ్లిక్ అందరు భయంతో, పిల్లలతోటి, ఎస్టీ వాళ్ళు, ఏసీ వాళ్ళు, బీసీ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఒక జమగూడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ సర్వే చేశారంట కదా, సర్వే చేశారు. ఉన్న వరకు కూడా త్రిబుల్ వేశారు అక్కడ, ఉన్న మూసి కాకుండా ఇంకా ఎక్కువ చేశారు. ఈ మూసిలో ఉన్న తీసేసుకొని మిగతా కొలతల ప్రకారంగా దాన్ని క్యాన్సిల్ చేసి గరీబ వాళ్ళని కాపాడవలసి అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి మనవి చేసి చెప్తున్నాను. ఏంటి మరి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, మరి ఎలా చూస్తారు దీన్ని? దీన్ని ఎలా చూసి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎవరు వచ్చినా అందరు పెట్రోల్ పోసుకుంటాము, తలగా పెట్టుకుంటాం అని మనుషులు అందరూ రెడీలో ఉన్నారు. ఎందుకంటే అలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు, రేవంత్ చేసే పనులే కరెక్ట్ కాదు. నువ్వు ఇచ్చిన ఆగ్దానాలే కరెక్ట్ చేస్తలేవు. నువ్వు ఇన్నా దేనికి దేని గురించి ప్రయత్నం చేస్తున్నావు, ఎవరి గురించి చేస్తున్నావు? పబ్లిక్, నీ పబ్లిక్ ఓట్లేసి గెలిపించారు, ఆ పబ్లిక్ ని కాపాడండి. ఆ పబ్లిక్ నీకు ఓట్లేసి గెలిపించేందుకు వాళ్ళని మీరు కాపాడి, వాళ్ళని మన్నించి, వాళ్ళ ఇండ్లు పోడగొట్టకండి. రైట్.